ప్రతి ఒక్కరు సేవా నిరతను పెంపొందించుకొని మానవ జన్మను సార్థకం చేసుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గుత్తి విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రోర్ల మండలం రమణిపేట గ్రామంలో ఆధ్యాత్మికవేత్త గుత్తి విశ్వేశ్వరరావు నివాసం వద్ద వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ అడపాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా గుత్తి విశ్వేశ్వరరావు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుత్తి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి సేవా నిరతిని పెంపొందించుకుని మానవ జన్మను సార్థకం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ నాయకులు రెడ్నం రాజా వృద్ధులు పాల్గొన్నారు. భగవంతుడు మీరు నిర్వహించండి. భగవంతుడు ప్రతి జీవుల్లోనూ కూడా ఉంటారు. మనం తిన్నవే కాకుండా ఒకరికి పెట్టి అది చూసి సంతోషించే అందులో ఉన్న జీవుడు కూడా భగవంతుడు ఉన్నాడనేతో వాళ్ళకి ఇచ్చి మనం సంతోషించడం సంతోషమే నిజమైన సంతోషం. అంచేత అందరికీ ఇచ్చి అందులో కొంచెం ఇలాగా బాధలో ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకోవడమే మానవుడి యొక్క జీవి ముఖ్య ఉద్దేశం. అంచేత మాకు తోచింది భగవంతుడు దయవల్ల ఆయన కూడా తోపిస్తే కానీ ఏ చేయలేం. అంచేత ఆయన అనుగ్రహం వల్ల ఇది చేయగలుగుతున్నాం. అంచేత ఆయనకి నమస్కారాలు. మీరు వచ్చి స్వీకరించినందు మీకు కూడా నమస్కారాలు. సర్పం జంక్షన్లో వెంకటేశ్వామి ఆలయానికి వ్యవస్థాపకులైన విశ్వేశ్వరరావు ఆధ్యాత్మికతో పాటు సమాజ సేవ చేయని దృక్పథంతో ఇటీవల చాలామందికి వృద్ధులందరూ కూడా తొప్పడవడం, అదేవిధంగా యువతలు పనులు కూడా చేయడం జరిగింది. అంటే ఆధ్యాత్మికతో పాటు సమాజ సేవ కూడా, అంటే మానవ సేవ మాధవ సేవగా భావించి మరి మంచి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి వీరందరి తరఫున వృద్ధులందరి తరఫున ధన్యవాదాలు. మరి నిజమైన పేదలకు సహాయం చేస్తేనే ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క మరి విశ్వేశ్వర దంపతులకి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా మరి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనిసి ఆయురారోగ్యంతో ఉండాలనిసి ఆ వెంకటేశ్వర ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనిసి సందర్భంగా కోరుతాను.